ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ తనకంటూ ఒక ముద్రతో ముందుకు సాగుతున్నారు కేంద్ర మంత్రివర్యులు ముప్పవరపు వెంకయ్య నాయుడు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా తన ఊరితో తన వారితో ఎప్పుడు కలిసిమెలిసి ఉండే వెంకయ్య నాయుడికి అమ్మ నాన్న తను నడిచిన ఊరన్న ఎంతో మమకారం. సంప్రదాయాలన్న సంస్కృతి అన్న ఎనలేని గౌరవం. మరి వెంకయ్య నాయుడు సంక్రాంతి శోభ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంక్రాంతి మనందరి జీవితాల్లో నవ్యక్రాంతిని తీసుకురావాలని రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు సుఖ సంతోషాలతో వెలసిల్లాలని ముఖ్యంగా రైతాంగం పాడి పంటలతో పచ్చని లోగిళ్లలో కుటుంబాలన్నీ కూడా సంతోషంగా జీవించాలని చెప్పని రాష్ట్ర ప్రజలకు నేను సంక్రాంతి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఈ సంక్రాంతి మన సాంప్రదాయాలకు మన ఆచార వ్యవహారాలకు మన పూర్వీకులు మనకు అందజేసిన ఒక వారసత్వానికి ఒక ప్రతీక. గుబ్బెమ్మలు మన డూడు బసవనలు గంగిరెద్దులు మన ప్రాతకాలానే హరినామ స్మరణ చేస్తూ వచ్చేటువంటి ఒక హరిదాసులు పచ్చని లోగిళ్ళు సాంప్రదాయ సిద్ధమైన ఒక బట్టలు ధరించి మనల్ని సంతోషపరిచేటువంటి ఒక మన పిల్ల పాపలు ఇవన్నీ కూడా కలిసి మన వారసత్వానికి వారసత్వ సంపదకు ఒక ప్రతీకగా మనం భావించి మన సంస్కృతిని మనం కాపాడుకోవడానికి అవసరం ఎంతో ఉంది. ఆది కాలం నుంచి వేద కాలం నుంచి పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించిన ఈ వారసత్వం ఈ పండగల్లో ఇమిడి ఉంది. అందువలన ఈ పండగలు పబ్బాలు ఇవన్నీ కూడా మనందరం కలిసి సంతోషంగా జరుపుకోవడానికి అవసరం ఎంతో కూడా ఉంది. సంక్రాంతి పండుగలో మన పెద్దలను స్మరించుకోవడం దేవతలను ఆరాధించడం మనకి మంచగలిగాలని కోరుకోవడం. కనక పండుగ రోజు పశువులు ఏవైతే మన దేశానికి జాతీయ సంపదగా ఉన్నాయో ఆ పశు సంపదను కూడా మనం గౌరవించి వాటి కొమ్ములకు రంగులు వేసి ఆ పశువులకు కూడా మంచి మేత వేసి అవి కూడా మన సమాజ జీవనంలో మన కుటుంబ వ్యవస్థలో భాగం అనేటువంటి విషయాన్ని కూడా నొక్కి చెప్పడం ఇలా ప్రతి పండుగకు ఒక అర్థం ఉంది. ఆ పండుగలను మనం క్రమం తప్పకుండా జరుపుకోవడం ద్వారా మన భావితరాలకు ఈ వారసత్వాన్ని ఈ సాంస్కృతిక సంపదను వాళ్ళకి అందజేసిన వాళ్ళం అవుతాం మనం. నేను చిన్నప్పటి నుంచి సంక్రాంతి పండుగ వస్తే ఒక సంతోషం. నేను గ్రామానికి ప్రతి సంవత్సరం కూడా తప్పనిసరిగా మా ఊరికి అప్పుడు ఈనాడైతే గ్రామం ఎదురైపోయింది అనుకుంటే ఇంతకుముందు మా ఊరికి తప్పనిసరిగా చిన్నప్పుడు చదువుకునేటప్పటి నుంచి ఊరికి వెళ్ళేవాడిని. సంక్రాంతి పండుగ అనగానే ఒక సంతోషం, ఎందుకంటే మన కుటుంబాలు మన బంధువులు మన స్నేహితులు మన మిత్రులు అందరూ కూడా కలిసేటిక వేళ ఊరిలో ఏ ఒక్కరు కూడా పసుపు ఉండకుండా అందరికీ ఆ పండుగ సందర్భంగా మనం చేసుకున్నట్టు ఈ భక్ష్యాలు ఏవైతున్నాయో వాటి అందరం కూడా ఆరగించి సంతోషంగా సుఖంగా ఉండడం అది అన్నిటికన్నా సంతృప్తికర విషయం. నాకు బంధుమిత్రులు అందరినీ కలుసుకునే దానికి ఇది ఒక సందర్భం. పెద్దవాళ్ళు మొదట్లో అంతా అయితే అబ్బాయి అని చెప్పి అనేవాళ్ళు, తర్వాత కొంత స్థాయి పెరిగిన తర్వాత రాజకీయాలు ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత మామూలుగా అయ్యా ఎలా ఉన్నారు బాగున్నారా ఇలాంటి గౌరవప్రదానికి పదాలు కూడా వాడేవాళ్ళు. మొదట్లో కాస్త నాకు అది ఎబ్బెట్టుగా అనిపించేది, నేను వాళ్ళకి నివారించే దానికోసం చెప్పేవాడిని, కానీ కాలక్రమేణా అది అలవాటు అయిపోయింది వాళ్ళందరికీ కూడా ఆ విధంగా గౌరవించేవాళ్ళు. అయితే బంధువులుగా ఉండేవాళ్ళు మాత్రం ఇప్పటికి కూడా ఏమబ్బాయా బాగున్నారా ఎలా ఉన్నారా అని ఇలా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అయితే పెద్దతరం మేము కూడా పెద్దవాళ్ళు అవుతున్నాం కాబట్టి ఆ పెద్దతరం అంతా కూడా ఇవాళ వాళ్ళు అంతరించిపోయి మళ్ళీ కొత్త తరం యువకులు అంతా వస్తున్నారు. వాళ్ళు గ్రామంలో ఉంటే కులాలతో నిమిత్తం లేకుండా అందరూ వరుసలు పెట్టి అన్నానో బావానో లేదా అయ్యానో ఇలా చిన్న ఆయన పెద్ద నాయన ఇలా బంధువులు అందరూ కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉంటే ఆ విధంగా పలకరిస్తూ ఉంటే ఆ ప్రేమ అభిమానం చాలా సంతోషం కలిగిస్తుంటుంది. కుటుంబంలో నేను మా ఆవిడ మా అబ్బాయి మా కోడలు అలాగే మా కూతురు మా అల్లుడు అలాగే మనవరాళ్ళు ముగ్గురు మనవడు మేమందరం కలిసి కూడా కుటుంబ సభ్యులు అందరం కలిసి సంతోషంగా ఈ కుటుంబం ఈ యొక్క పండుగలో పాల్గొంటున్నాం. దీంతోపాటు మేము స్వర్ణ భారత ట్రస్టులో మన పండుగలు మన పబ్బాలు మన సాంప్రదాయాలు మన వారసత్వాన్ని మన పిల్లలకు అందించాలి, వాళ్ళు క్రమేపీ మర్చిపోతూ ఉన్నారు, ఈ గంగిరెద్దులు చూసే అవకాశం లేదు, అందుకే వాళ్ళ గంగిరెద్దులు తీసుకొచ్చి వాళ్ళ పిల్లల ముందు ఇలా ఉంటుంది గంగిరెద్దులు అంటే అని చెప్పిన విషయం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా గొబ్బెమ్మలు ఆ పాటలు పాడించడం దాంతోపాటు
హరిదాసుడిని హరిదాసుడి ద్వారా వాడు ఉదయాన్నే హరినామ స్మరణ చేయించడం అలాగే ఉదయాన్నే నాదస్వరం మంగళ వాయిద్యాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి తద్వారా ఒక పండగ వాతావరణాన్ని స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం మనం కల్పించి జిల్లా ప్రజలకు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా ఆ వాతావరణం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం నేను పండగ అంటే ఇంతకుముందు కేవలం కుటుంబంతో పరిమితమై చేసుకునేవాడు లేదా బంధువులకు పరిమితమై చేసుకునేవాడు లేదా గ్రామానికి పరిమితమై చేసుకునేవాడు లేదా చుట్టుపక్కల గ్రామాల పరిమితమై చేసుకునేవాడు నేను క్రమేపీ దీన్ని ఒక అలవాటుగా మార్చి మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉండే విధంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ యొక్క ఆవరణలోనే ఈ పండుగను అందరితో కలిపి ప్రజలందరితో కలిపి ఆ పండుగ జరుపుకోవడం ఇలా ప్రతి సంవత్సరం ఎవరో ఒకరిని పిలిచి వాళ్ళందరి సమక్షంలో సామూహికంగా సంక్రాంతి జరుపుకోవడం మాకు అలవాటైపోయింది.